రాజకీయాల్లోకి అనుకోకుండా అవకాశం వచ్చింది. అంది వచ్చిన అవకాశం అందిపుచ్చుకోవటంలో దాట్ల సుబ్బరాజు అలియాస్ బుచ్చిబాబు గారు ముందు వరుసలో ఉన్నారు. శాసనసభలో అడుగు పెడతమే కాకుండా మొదటి వరుసలోనే అభివృద్ధి మంత్రాన్ని చరించారు, అదేవిధంగా అవినీతిని దూరంగా పెట్టారు. అయితే దాట్ల సుబ్బరాజు గారు రాబోయే ఎన్నికల్లో మరొకసారి బీజేపీ జనసేన బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో మరొకసారి గెలుపు బావుట ఎగరవేసేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలో పరిస్థితులు ఏంటి, ప్రతిపక్ష పార్టీలు లేకపోతే పాలకపక్ష పార్టీల పాత్ర ఏంటి, ముఖ్యంగా ఆయన గురించి అనేక అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఏంటి సార్, మీరు దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు అంటారు, కానీ తల్లిదండ్రుల పేరు కన్నా బుచ్చిబాబు గారిని ఎక్కువగా ప్రచారం ఎలా జరిగిందండి? మా తాతగారి పేరు బుచ్చిరాజు గారు, దాని గురించి నేను బుచ్చిబాబు అంటాం చిన్నప్పటి నుంచి అలవాటు. సార్ మీరు బిజినెస్ అంటే బిజినెస్ పరంగా ఎక్కువగా ఉండేవారు అని విన్నాము సార్. అనుకోకుండా మీకు పొలిటికల్లో ఆఫర్ వచ్చింది, ఎలా జరిగింది సార్? ఏంటి, ఎందుకు జరిగింది అలాగా? రాజకీయాలుగా నడిపిన శ్రీనివాసరాజు అనే 2009లో అప్పుడే రిజర్వ్ గవర్నర్ కాన్స్టిట్యూషన్ జనరల్ అయింది. అతన్ని క్షత్రియ సమాజ వర్గం నుంచి పిలిస్తే అతనికి సీట్ ఇచ్చేయడం జరిగింది. అతను పోటీ చేశాడు. ఆ రోజు ప్రజారాజ్యం పోటీ చేయడం వల్ల 1950 ఓట్లతో అతను ఓడిపోవడం జరిగింది. ట్రయాంగిల్ ఫైట్లు 30,000 చిల్లర ఇప్పుడు ఓట్లు చిరంజీవి గారికి పట్టడం వల్ల అప్పుడు శ్రీనివాసరాజు ఓడిపోయిన తర్వాత అతను ఒక 2 ఇయర్స్లో అతను అక్కడ మరణం చెందాడు. అతన్ని మరణం అనంతరం అతను చంద్రబాబు నాయుడు గారు మా ఊరు రావడం జరిగింది వారింటికి. ఆయన వచ్చినప్పుడు నేను యాక్చువల్గా ఊర్లో లేను, ఎక్కడో బయట దుబాయ్లో ఉన్నాను. ఆయన ఇక్కడికి వచ్చి నన్ను క్యాండిడేట్ ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు. అంటే అప్పుడు మీరు ఏమైనా రాజకీయ అనుభవం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే ఉన్నారా? కార్యకర్త అంటే సొసైటీ అధ్యక్షులుగా చేశాను. ముందు స్కూల్ కమిటీ చేశాను మా ఊర్లో, స్కూల్ కమిటీ అధ్యక్షులుగా, తర్వాత సొసైటీ అధ్యక్షులుగా ఒక 8 ఇయర్స్ అంతా చేశాను. తర్వాత ఆ శ్రీనివాసరాజు ఫ్రంట్ లైన్లో తిరిగేవాడు. రాజకీయాలు అంటే అతనికి ఇంట్రెస్ట్, బ్యాక్ బోన్గా నేను ఉండి సేకరించేవాడు. అని దాని మీద అతను యాక్టివ్గా ఉంటే తిరిగేవాడు. తర్వాత అనుకోకుండా నాకు చంద్రబాబు నాయుడు గారి మా ఊరు రావడం, అక్కడ శ్రీనిరాజు వాళ్ళు సిస్టర్ నా సిస్టర్ అవుతుంది, తను కూడా నా పేరు ప్రపోజల్ పెట్టడంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు అలా అనౌన్స్ ఇన్ఛార్జ్కి అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు. మరి అనౌన్స్ చేశారు కాబట్టి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అప్పుడు వచ్చాను. మరి 2019లో చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకంతో సీట్ ఇస్తే మరి ఆ రోజు మా నియోజకవర్గ ప్రజలు 29,500 ఓట్ల మెజార్టీతో నగ్గించారు నన్ను. 2014 అదేవిధంగా మరి ఆ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన అత్యధికంగా మన నియోజకవర్గం నిధులు తెచ్చి అభివృద్ధి చేశాం. ఎందుకంటే సీసీ రోడ్లు అయ్యాల చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోయి ఇబ్బందుల్లో ఉన్నా డబ్బులు లేకపోయినా ఆయన ఒక మేధాశక్తితో ఏదైతే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ మ్యాచింగ్ పెట్టి పంచాయతీల్లో ఉన్న డబ్బులకి 2000 లోపు ఉన్న పంచాయతీలకి 10% కడితే 90% ఎన్ఆర్జీఎస్ డబ్బులు ఇచ్చేవారు. అదే మేజర్ పంచాయతీలకు 30% కడితే 70% ఎన్ఆర్జీఎస్ డబ్బులు తెచ్చి ఈ మా నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కూడా 1 కిలోమీటర్ నుంచి మినిమం 5 కిలోమీటర్లు సీసీ రోడ్లు మేజర్గా సీసీ రోడ్లు పరిష్కారం చేశాం. అదే కాకుండా వాళ్ళ గ్రామాభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు వీధికి ఎల్ఈడి లైట్లు బ్రహ్మాండమైన లైటింగ్ పెట్టాం. ప్రతి ఇంటికి వ్యక్తిగత మెరుగుదల తెచ్చాం. ఎంతమంది కట్టి ఉంటుంది ప్రతి ఇంటికి కూడా దీపం పథకం ద్వారా గ్యాస్ ఇచ్చాం. అదేవిధంగా పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుకలు ఇచ్చాం. మరి సంక్రాంతి కానుకలు ఇచ్చాం. పెన్షన్ 200 ఉండేదాన్ని 2000 రూపాయలు చేసాం. 1000 రూపాయలు చేసి తర్వాత 2000 రూపాయలు చేసాం. అదేవిధంగా ఎంతమంది ఇల్లు కట్టుకుంటే చాలామందికి ఇల్లు కూడా ఇచ్చాం. ఎక్కడ కట్టుకుంటే అక్కడ ఇచ్చాం మనం. ఇలా ఆంక్షలు లేవు, ఏదో జగనన్న కాలనీలో కట్టాలి, ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ ఇల్లు ఇచ్చాం. అదేవిధంగా సీఎం సహాయ నిధి నుంచి కూడా చాలామందిని మా నియోజకవర్గంలో సుమారు 2-3 వేల మందికి 15 కోట్ల పైన సీఎం సహాయ నిధిని కూడా తెచ్చి చాలామందికి ఆదుకోవడం జరిగింది. దాంతో కూడా ఆర్ఎన్బి రోడ్లు కానీ జడ్బి రోడ్లు కానీ చాలా ఎక్కువ చేసాం. మాకు తీర ప్రాంత గ్రామాలు ఎక్కువ, మత్స్యకార గ్రామాలు ఎక్కువ, బలుస్తిప్ప, బైరూపాలు, పల్లం అలాంటి గ్రామాలు ఎక్కువ ఉన్నాయి. చివరిలో సముద్రం పక్కన వాళ్ళందరికీ కూడా ఈ సైక్లోన్స్ వచ్చినప్పుడు ప్రాణ నష్టం జరుగుతున్న ఉద్దేశంతో 11 సైక్లోన్ షెల్టర్లు ఈ రాష్ట్రంలో అత్యధికంగా 11 సైక్లోన్ షెల్టర్ తెచ్చి తీర ప్రాంత గ్రామాల్లో సైక్లోన్ షెల్టర్ కట్టాం. ఇష్టం మీ నియోజకవర్గం? నా నియోజకవర్గం ఓన్లీ ముమ్మిడివరం 11 సైక్లోన్ షెల్టర్స్. 11 సైక్లోన్ షెల్టర్ కట్టాం. ఆ చివరి గ్రామాలు అన్నింటికి రోడ్లు వేసాం. మంచినీటి సౌకర్యం కూడా లేదు బలుస్తిప్పలో. ఆ రోజు ఆయిల్ ఇండియా వాళ్ళు ఇక్కడ ల్యాండ్ రిగ్గేస్తే వాళ్ళని సిఎస్ఆర్ అడిగి 2.5 కోట్ల రూపాయలు పెట్టి
ఆ బలుస్తెప్ప గ్రామం అంతా మంచినీళ్ళు ఇచ్చాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా గాడిమొగ గాడిమొగ గ్రామం తాళ్ళం మనం ఓన్లీ గాడిమొగ హ్యామ్లెట్ ఒకటే ఉంటే ఇంకా చిన్న వలసల లక్ష్మీపతిపురం పెద్ద వలసల బాబానగరం గోపాలపురం అన్న 5 హ్యామ్లెట్స్ ఉంటాయి. 5 హ్యామ్లెట్లకి మంచినీళ్ళు సతీష్ ఎమ్మెల్యేగా చేసేట 2009 నుంచి 2014 వరకు 5 సంవత్సరాలు అతనికి ఆ హ్యామ్లెట్లు మంచినీళ్ళు ఇవ్వలేకపోయాడు. మరి నేను వచ్చిన తర్వాత ఆ పెద్దలను అందరినీ ఒప్పించి ఏదైతే గాడిమొగలు ఉన్నాయో ఆ దానికి రిలేటెడ్గా ఉన్న హ్యామ్లెట్స్ అన్నింటికి పైప్ లైన్ వేసి మంచినీళ్ళు ఇచ్చాం, ఓఎస్ఎస్ సర్కిల్ మంచినీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా క్వారంగ పని చేతిలో చిన్న బొడ్డు పెద్ద బొడ్డు అని ఉన్నాయి, బొద్దు పెద్ద బొడ్డు వెంకటాపల, చిన్న బొడ్డు వెంకటాపల. ఆ 2 గ్రామాలకు కూడా అక్కడ ప్రాజెక్టు ఆధునీకరణ చేసి సీపేజ్ అయిపోయింది వాటర్ గ్రౌండ్ వెళ్ళి దానికి బ్లాక్ కాటన్ సాయిల్ వేసి కార్పెట్ వేసి దానికి ఆ గ్రామాల రెండింటికి నీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా భైరవపాలెం గ్రామం ఉంది, అది కూడా సముద్రం పక్కన ఉంటుంది, వాళ్ళకి కూడా మంచినీళ్ళు ఇబ్బంది, 4 అడుగుల్లో తీసుకుని మంచినీళ్ళు తెచ్చుకునేవారు. అటువంటిది ఆ ప్రాజెక్టు ఆధునీకరణ చేసి రిలయన్స్ ద్వారా డబ్బులు తెచ్చి ఆధునీకరణ చేసి అక్కడ కూడా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చాం. మరి ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడ ఏది అభివృద్ధి జరగలేదు, సంక్షేమం జరగలేదు. ఆ రోజు నేను 250 కోట్లు మేజర్ సమస్య మంచినీటి సమస్య మన యోజన సముద్ర పక్కన ఉంటుంది కాబట్టి గోదావరి కూడా పక్కన ఉంది కదా, గోదావరి పక్కన ఉప్పు నీరు ఉంది సాల్ట్ వాటర్. నగర పంచాయతీకి 111 కోట్లు తెచ్చాం, ఓన్లీ మా ముందు మమ్మడవారి నగర పంచాయతీకి 111 కోట్లు శాంక్షన్ తెచ్చి టెండర్ పిలిచి ఆల్రెడీ స్టోన్ కూడా వేసాం. ఈ లోపల ప్రభుత్వం పోవడం వల్ల ఆగిపోయింది. 2014 నుంచి 2019 వరకు మీరు చేసిన అభివృద్ధి చాలా ఉంది, అంటే బయట కూడా మేము చేసుకునే బ్రిడ్జెస్ అని చాలా అన్నీ కట్టారు, బాగానే ఉంది. అభివృద్ధి కూడా చాలా బాగా చేశారు, మీరు కూడా చాలా విషయాలు. కానీ ఎందుకు 2019లో మీకు అట్లాంటి చేదు ఫలితం ఎదురైందనుకుంటున్నారు? జనసేన 33,400 ఓట్లు చీల్చుకుంది. నాకు ఇదే మండలం, మా సొంత మండలం నుంచి గత 2014లో 11,500 ఓట్లు మెజార్టీ వచ్చినాయి. మన జనసేన ప్రభావంలో 3,000 ఓట్లు మెజార్టీ వచ్చినాయి. ఓకే, అంటే కొన్ని కాపు సామాజికవర్గం ఉన్న ఊళ్ళు టీ కొత్తపల్లి కానీ, జీవనవరం కానీ, తెల్లకుప్ప కానీ, అయిపోలవరం కానీ మేజర్గా ఆ ఓట్స్ అన్నీ వన్ సైడ్కి అడ్డుపడినాయి. దానివల్ల 5,400 ఓట్లతో అడుగుతాను. ట్రయాంగిల్ ఫైట్ మీకు ఎఫెక్ట్ అయ్యింది, ట్రయాంగిల్ ఫైట్ మీకు మైనస్. ఓకే సార్, ఇప్పుడు ఏంటి సార్, మళ్ళీ జనసేన మీరు బీజేపీ కలిసారు 2014 కాంబినేషన్, కానీ బట్ ముమ్మడివారం వచ్చేటప్పటికి మొన్నటి వరకు జనసేన పార్టీలో ఇక్కడ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి పితాన బాలకృష్ణ పార్టీని వీడి వెళ్ళిపోయారు. ఆ ఇంపాక్ట్ అయినా మేము ఏదో ఉంటుంది అనుకుంటున్నారా? పితాన బాలకృష్ణ మేము ఏదైతే జనసేన పొత్తు కలిసిందో అప్పటి నుంచి కూడా లోకేష్ గారు వచ్చినప్పుడు పాదయాత్రలో జనసేన కేడర్ అందరినీ కూడా యాక్టివ్ చేసి మేమందరూ ప్రయాణం చేసాం. ఏదైతే పొత్తుతో నాకు సీట్ ఇచ్చారో అప్పటి నుంచి అతను కేడర్ అందరినీ కూడా 2 రోజుల్లో మీటింగ్ పెడదాం అని చెప్పి ఒక 20 రోజులు నెలలు గడిపిన తర్వాత అతను వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళటం జరిగింది. వెళ్ళినా కానీ కాపు సామాజికవర్గం నుంచి ఒకరు కూడా అతను కూడా వెళ్ళలేదు. చెట్టుపల్లి సామాజికవర్గం నుంచి 4-5 నాయకులు తప్ప మిగిలిన వాళ్ళు ఎక్కడ కేడర్ ఎవరో కూడా చెక్ చేదలేదు. వాళ్ళందరూ 1 వారం రోజుల క్రితం ఇక్కడ జనసేన మీటింగ్ పెట్టి కాన్స్టిట్యున్సీ వైజ్ సుమారు 4-5 వేల మంది మధ్యాహ్నం 3 గంటల రాత్రి 9 గంటల వరకు మీటింగ్ పెట్టి మమ్మల్ని పిలిచి మాకు మద్దతు తెలిపారు. అలాగే బీజేపీ నాయకులు కానీ ఇవాళ జనసేన కానీ 100% మాకు 90% కన్వర్ట్ అవుతుంది మాకు ఆ ఓటు. ఎందుకంటే నేను అన్ని సామాజిక వర్గాలను కలుపుకెళ్ళాను, ఎప్పుడు కూడా అందరినీ కలుపుకెళ్ళడం వల్ల నాకు అన్ని సామాజిక వర్గాల నుంచి ఈరోజు మేజర్గా మద్దతు ప్రకటిస్తాం. అంటే బీజేపీ టీడీపీ జనసేన సమన్వయం బాగుందంటారు నియోజక 100% మా నాయకులు లేకపోయినా పార్టీ సమన్వయం అయితే బాగుంది. మా కాన్స్టిట్యున్సీలో 100% మాకు కనవసం, మా ఓటు బ్యాంక్ నాకు సీట్ ఇచ్చారు కాబట్టి మాకు సహకరించారు అందరూ. అంటే 2014 నుంచి 2019 వరకు మీరు అభివృద్ధి చేశారు, 2019 నుంచి 2024 వరకు ప్రస్తుత ఎమ్మెల్యే పొన్నాడు సతీష్, ఆయన ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? అభివృద్ధి కార్యక్రమాలు చేసింది బాగా తక్కువ, ఇక్కడ అభివృద్ధి లేదు. కేవలం ఏంటంటే ఏదైతే ఓఎన్జీసీ కాంపెన్సేషన్ వచ్చిందో జిఎస్పిసిని ఓఎన్జీసీ టేక్ ఓవర్ చేసింది. ఆ టేక్ ఓవర్ చేసే టైంలో గ్యాస్ లేదు తిరిగి ఓఎన్జీసీకి, మోడీ గారు అప్పుడు గుజరాత్ కంపెనీని ఓఎన్జీసీ కంపెనీ ఆ టైంలో ఎస్సీఆన నుంచి ఒక పైప్ లైన్ శాంక్షన్ చేశారు గ్యాస్ తేడానికి. మేము ఉండగా అది పైప్ లైన్ శాంక్షన్ అయింది, కాకపోతే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అగ్రిమెంట్ రాసి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే మత్స్యకారులు వేట నిషేధం చేశారో ఆ టైంలో 2 ఇయర్స్ వర్క్ చేయటం టైంలో ఆపేసడం వల్ల ఒక్కొక్కడికి 11,500 చొప్పున ఓఎన్జీసీ కాంపెన్సేషన్ ఇచ్చింది. అదేదో 5 దఫాలుగా స్థానిక శాసనసభ్యుడు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేదో అతను సొంతంగా తెచ్చినట్టుగా చెప్పుకుంటున్నాడు తప్ప వేరే అయితే ఏది లేదు. దాని నిమిత్తం సిఎస్ఆర్ డబ్బులు కూడా ఒక 50 నుంచి 60 కోట్లు మా నియోజకవర్గానికి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఇచ్చారు ఓఎన్జీసీ.
దాంతో మనం వాటర్ ట్యాంకులు అన్నీ కట్టారు, ఒక 60-70 వాటర్ ట్యాంకులు కట్టారు. కానీ ప్రాజెక్ట్ సెక్టర్ కెపాసిటీ పెంచలేదు. వాటర్ ట్యాంకులు కట్టి ట్యాప్లు ఇచ్చేయడం వల్ల ముందు వచ్చినోడికి నీళ్ళు వస్తున్నారు, వెనకాలకి ఎవరికి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ కూడా చేయవలసిన బాధ్యత ఉంది. దాంట్లోనే మనం బ్యాష్ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి తప్పనిసరిగా ఆ మంచినీళ్ళ మీద మేజర్ సమస్య మేజర్గా మేము చేయవలసిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం జగన్ అన్న కాలనీ పేరుతోటి చాలా పెద్ద ఎత్తున ఇల్లు ఇవ్వటాకే నిర్ణయించిన దగ్గర దగ్గర 30 లక్షలు ఇస్తాను. సార్, అది గ్రౌండ్లో ఎంతవరకు వర్క్ అవుతుంది? మీ నియోజకవర్గం ఏంటి పరిస్థితి? అంటే చాలా చోట్ల అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది, మీ నియోజకవర్గంలో పరిస్థితి? మా నియోజకవర్గంలో కూడా చాలా గ్రామాల్లో ల్యాండ్ పర్చేజ్ చేయడం జరిగింది. అది కూడా ఏంటంటే ఊరు చివరిలో ఉన్న ల్యాండ్స్ కొన్నారు, ఒక 30 లక్షల రూపాయల భూములు కొని మధ్యలో 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు వేసుకుని ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులు పనిచేయని భూములు అనుకుని రేవట్లేసి దాంట్లో మళ్ళీ ఫిల్లింగ్ అని పేరు చెప్పి ఫిల్లింగ్లో కూడా అక్రమాలు జరిగినాయి. అది అవినీతి జరిగింది. అండ్ ఇల్లే గ్రౌండింగ్ కావాలా? ఇల్లు 10% అని ఏదైతే సైట్లు అన్నారో ఆ సైట్లో 1 సెంట్ ఇస్తే 1 సెంట్ 1.5 సెంట్ ఇచ్చారు. దాంట్లో ఇల్లు కట్టుకున్న 10% మనం అయితే ఎంతమంది ఇల్లు కట్టుంటే అంతమందికి ఇల్లు ఇచ్చాం సైట్లో. అప్పుడు ఆ రోజు మనం సైట్లో ఇవ్వలేదు కానీ కొంతమందికి ఇచ్చాం సైట్లు. ఈరోజు అయితే ఆ పరిస్థితి లేకుండా ఓన్లీ జగన్ అన్న కాలనీ ఇచ్చేది తప్ప బయట ఎక్కడ ఇల్లు కూడా ఇచ్చిన దాఖలా లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఎవరికైనా సొంత స్థలం అంటే ఇల్లు కట్టుకుంటే నిధులు ఇచ్చాం, నిధులు ఇచ్చాం 3 లక్షల వరకు 2 లక్షల 75 వేలు వరకు ఇచ్చాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో చిట్కో ఇల్లు ఉన్నా ఇది ప్రతి విలేజ్లో 1 ఎకరం నుంచి 5 ఎకరాలు కూడా తీసుకుని ఒక మోడల్ కాలనీగా చేయాలని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు. అలాగే కుప్పంలో ఒక ట్రయల్ వేస్తాం, అది సక్సెస్ అయితే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మిగులుతుంది కదా, రోడ్స్ కానీ కరెంట్ కానీ వాటర్ కానీ ఒకే కాంపౌండ్లో ఉంటే ఈజీగా ఉంటుంది. అది ఒక కాలనీస్లో తయారు చేయాలని చెప్పి ఒక కాన్సెప్ట్తో సైట్లు అయితే ఇవ్వలేదు అమ్మా. అదే మనం ఓన్లీ హౌస్లు 800 అంటున్నాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ మీ ముమ్మడివారం అంటే దాదాపుగా చుట్టూరు నీరున్నట్టే ఐలాండ్ పక్కన గోదావరి మధ్యలో ఉన్నాం, మధ్యలో ఉన్నాం. ఏంటి సార్ ఈ ఇసుక అక్రమ దందాలు ఈ ఘోరం ఏంటి? శాండ్ అయితే మనం ఉన్నప్పుడు అయితే మా నుంచి అంతా శాండ్ డైరెక్ట్ లోడ్ చేయడానికి ఎక్కడ ఉండదు, అంతా కూడా గోదావరి మధ్యలో తెచ్చి నావల మీద వడ్డినేసి ఆ ముగ్గునే పరిస్థితి ఉండేది. అది కూడా ఏంటంటే గ్రీన్ ట్రిబ్యునల్స్లో అబ్జెక్షన్ పెట్టేవారు, అప్పుడు కూడా ఆ ఫీవర్ అయినా ఏంటంటే దాని మీద బతికే కుటుంబాలు చాలా ఎక్కువ, ఇంచుమించి 7-8 వేల కుటుంబాలు మాకు ఓన్లీ ఇసుక మీద బతుకు. పూర్వం నుంచి కూడా నావల మీద ఏదైతే గోదావరిలో ఉన్న ఇసుక తెచ్చి నావల మీద వడ్డినేసి అలా అమ్ముకునే పరిస్థితి ఉండదు. అదంతా ఓన్లీ మనం ఇసుక తీసుకురావడం వరకు ఫ్రీగా ఇచ్చాం అప్పుడు. కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ అయితే మనకి దగ్గరలో ఉన్న వాళ్ళకి 1000-2000 రూపాయలకి ఇసుక ఒక డాక్టర్ దొరికేది. ఈరోజు అయితే 4-5 వేల రూపాయలు పెడితే కానీ ఒక డాక్టర్ ఇసుక వచ్చేది లేదు. అందులో మా నియోజకవర్గంలో అయితే మరి స్థానిక శాసనసభ్యుడు పిల్లంకలో డ్రెడ్జింగ్ పెట్టి డైరెక్ట్గా ఇసుక బయటికి డ్రెడ్జింగ్ అంటే గోదావరిలో డ్రెడ్జ్ చేసి గొట్టు మీద వేసి డైరెక్ట్గా లోడ్ చేసి అమ్ముకున్నాడు, అమ్ముకుని డబ్బులు సంపాదించుకున్నాడు. అంటే యానం అంటే గుర్తుకొచ్చింది మల్లారి కృష్ణారావు గారు ఉన్నారు, ఆయన ఇక్కడ కొంచెం లీడ్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. బహుశా సతీష్ గారికి ఆయనే గురువు అనుకుంటారు, పొలిటికల్ గురువు. రెండుసార్లు అతను ఎమ్మెల్యే అంటే సతీష్ గారిని పునర్శతం తీసుకెళ్లి సీట్ ఇప్పించింది ఆయనే మల్లారి కృష్ణారావు గారు. ఇప్పుడు ఎలా ఉందండి వాళ్ళిద్దరు మంది? వాళ్ళిద్దరికి ఏంటంటే ఆయన స్థానికంగా మొన్న ఏదైతే సీఎం క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇక్కడ పోటీ పెట్టారో ఆ టైంలో అతను సహకరించకుండా అతను వేరే వ్యక్తికి సహకరించడం వల్ల వాళ్ళిద్దరి వల్ల గ్యాప్ ఉంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రచారంలో స్టార్ట్ చేసినట్టున్నారు కదా, ఎట్లాంటి రెస్పాండ్ వస్తుందండి పబ్లిక్? ప్రచారం గత నెల 5వ తారీఖు నుంచి కూడా స్టార్ట్ చేసాం. మాకు ఎక్కడ ఏ గ్రామం వెళ్ళినా అలా అఖండ స్వాగతం పలుకుతున్నారు. పెళ్లి కానుకలు కానీ మరి ఎస్సీ సప్లైన్లో ఎస్సీ రోడ్లు వేసాం, ఎస్సీ కార్పొరేషన్ నుంచి చాలామంది 100,000 రూపాయలు సబ్సిడీ లోన్ ఇచ్చాం. దాని మీద ఎక్కడికి వెళ్ళినా మాకు బ్రహ్మరాధం పడుతున్నారు. ఈరోజే గాడిమొగ పంచాయతీ, కీలకమైన పంచాయతీ, అగ్రికుల క్షత్రియ సమాజ వర్గాన్ని పంచాయతీ నేను ప్రచార కార్యక్రమం నుంచి మధ్యలో జాయినింగ్ నుంచి వెళ్ళాను. ఆ గ్రామం గతంలో 2019 24 వందల ఓట్లు మెజార్టీ ఇచ్చారు సతీష్ వైసీపీ. కేవలం 5-3 గ్రామాల వల్ల అతను నగ్గాడు ఆ రోజు. అది కూడా అగ్రికుల క్షత్రియ గ్రామాలు, ఒకటి గాడిమొగలో 2400 ఓట్లు, బలుస్తిప్పలో 1600 ఓట్లు, పల్లంలో 1400 ఓట్లు. ఈ 3 పంచాయతీల వల్ల అతను నగ్గేడితే మిగిలిన అంతా కూడా ఎక్కువ అయింది. నాకు ఎంత జనసేన ఉన్నా కానీ ఈ 3 పంచాయతీలు మేజర్గా అతను అగ్రికుల క్షత్రియ సమాజ వర్గం చెందిన గ్రామాలు కాబట్టి అతనికి ఏదో ఒక కమ్యూనిటీ పరంగా మనసరిగా వేశారు. ఈరోజు అయితే ఆ పరిస్థితి లేదు. ఆ గ్రామాల్లో కూడా గతంలో నాకు 12,000 ఓట్లు వస్తే అతనికి 20,000 ఓట్లు వచ్చినాయి. బట్ ఎక్కడ మీరు అవినీతికి అవకాశం లేదు, ఎక్కడ మీ మీద అలాంటి ఆరోపణలు కానీ ఈగన్ రాలి, ఎట్లా సాధ్యమైందంటారు? అంటే జనరల్గా అసలు పాలిటిక్స్ అంటేనే లైక్ దట్ బిజినెస్. అంటే మీరు బిజినెస్ చేశారు, పాలిటిక్స్ చేశారు, ఖచ్చితంగా బిజినెస్ వల్ల కాకపోయినా పాలిటిక్స్లో కరప్షన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీకైతే అది వినిపించట్లేదు, ఎట్లా సాధ్యమైంది? అది
దాన్ని మా బ్లడ్లో లేదు, డబ్బులు అనేది తీసుకోవడం లేదు. ఒకళ్ళ దగ్గర ఒకవేళ అనిపించుకుని మాట ఎప్పుడు నేను చేయలేదు, ఎప్పుడు రాదు కూడా. ఫ్యూచర్లో కూడా ఎప్పుడు అటువంటి అట్లకి ఎక్కుతుపడేది ఏం చెప్పి మా సొంత భూమిని అమ్ముకుని చేసాం. ఎందుకంటే ఎలక్షన్స్ అంటే మీకు అందరికీ తెలుసు కదా. ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయాలు ఈ రోజు పూర్వంలో లేవు కదా, అంత ఖర్చుతో కూడుకున్న రాజకీయాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలా ప్రజల నుంచి కమిషన్లు తీసుకునే పరిస్థితి ఎప్పుడు రాదు. ఈ ఇది కూడా మాకు లాస్ట్ అవకాశం కాబట్టి ఇక్కడతో, ఎందుకంటే డీలిమిటేషన్ ఉంది 2026 డీలిమిటేషన్ ఉంది కాబట్టి మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో అంటే నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతాయి, మీరు ఇంకో చోట నుంచి పోటీ చేయచ్చు. దానికి స్థానికంగా మాకు ఈ కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఇక్కడ అవకాశం ఇచ్చారు కాబట్టి చేస్తున్నాం తప్ప నాకు యాక్చువల్గా అయితే పొలిటికల్గా అంత ఇంట్రెస్ట్ కాదు. పిలిచి ఇచ్చారు, బిజినెస్ చేశారు కదా ఆల్రెడీ చాలా కాలం బిజినెస్ చేసి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు పాలిటిక్స్ కూడా లైక్ ద బిజినెస్లో సరిపోయాయి, మీకు తెలుసు బిజినెస్లో రాజకీయాలు ఏమని గమనించారు. మాకు ఖచ్చితత్వం రిటర్న్ రాలేదు, అవుట్ గోయింగ్ తప్ప ఇన్కమింగ్ వచ్చి మనస్తత్వం పాలిటిక్స్లో రాదు. దాని గురించి ఈసారికి ఇంకా అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా చేసి మళ్ళీ ఏదైతే బాలయోగ్యార్ అబ్బాయి కూడా ఎంపీ అవ్వడం చాలా అదృష్టం. ఎందుకంటే అతను బాలయోగ్యారు కూడా ఎన్నో డాక్యుమెంట్ కార్యక్రమాలు చేశారు, తప్పకుండా అబ్బాయి కూడా మరి పార్లమెంట్కి ఎట్టుకోసం వెళ్తారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి తెచ్చి మా నియోజకవర్గంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఇంకా ఎందుకంటే లంక గ్రామాలు అయ్యి బాలయోగ్యారు సుమారు ఎస్సీ సోదరులకి 100 ఎకరాలు భూములు ఇచ్చారు లంకల్లో, అవన్నీ కూడా నదీ కోత కూరైపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 వచ్చిన వెంటనే 80 కోట్లు గ్రాయిన్ శాంక్షన్ చేశాడు ఎదుర్లంక గ్రామంలో. ఏదో 4 లారీలు కంకర రాళ్ళు దింపారు తప్ప ఇప్పుడు దాకా పూర్తి చేయలేదు. మూలపాలెం బ్రిడ్జి శంకుస్థాపన చేశాడు, గోగుల్లంక బ్రిడ్జి శంకుస్థాపన చేశాడు. మొన్న 6 నెలల క్రితం వరదలు వస్తే కమిని గ్రామం ఉంది, ఆ గ్రామంలో 150 కోట్లు స్టోన్ వర్క్ ఇమీడియట్గా చేసేయండి, వారం రోజులు మొదలెట్టాడు అని చెప్పి ఈఎన్సీ బ్రిడ్జ్ చెప్పాడు. ఇప్పుడు దాకా ఏది చేయలేదు, కేవలం శంకుస్థాపనలకే పరిమితం. ప్రజలందరూ కూడా ఏంటంటే చాలా ఎస్పెత్తిపోయారు, ఎందుకంటే ఇక్కడ రాజధాని 3 రాజధానులు కడతా అన్నాడు. ఇక్కడ 3 ముక్కలు చేశాడు తప్ప అక్కడ 3 రాజధానులు లేదు. అదేవిధంగా ఇవాళ ఇండస్ట్రీస్ కోసం వస్తున్నారు, అన్ని ఇండస్ట్రీస్ అన్నీ బయటకు పోయినాయి. పిల్లల కాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కడా లేవు, అందరూ నిరుద్యోగంగా మారిపోతున్నారు. అదే కాకుండా ఈరోజు డ్రగ్స్ మరి గంజాయి కూడా పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో కానీ మా కాకినాడలో కానీ అత్యధికంగా దొరికి పిల్లలందరూ కూడా తప్పుదోవ పడుతున్నారు. కాబట్టి 2014-19 వరకు ఎప్పుడు డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎప్పుడు వెళ్ళిపోలేదు మన రాష్ట్రంలో. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ మందు వ్యాపారం, ఇసుక వ్యాపారం, ఈ గంజాయి వ్యాపారం ఇవన్నీ ఎక్కువైపోయి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందండి. ప్రజలందరికీ కూడా అర్థమైంది, ఒక అవగాహన లేకుండా చేస్తున్నారు కాబట్టి అక్కడ రాష్ట్ర అభివృద్ధి కుండిపడింది, ఇక్కడ గ్రామాల్లో కూడా ఇబ్బంది ఉంది కాబట్టి రూట్ లెవెల్ వరకు ప్రజల్లో పూర్తి డ్యామేజ్ అయింది వైఎస్ఆర్ ప్రభుత్వం. దాని మీదే ఇలా వన్ సైడ్గా ఈ కూటమికి మద్దతు ఇవ్వడానికి మరి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదే కాకుండా తప్పనిసరిగా కాపులు ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయంటారు 90% మాకు మా నియోజకవర్గంలో. ఓవరాల్గా కూడా బాగా ట్రాన్స్ఫర్ అవుతుంది, మా నియోజకవర్గంలో అత్యధికంగా ట్రాన్స్ఫర్ అవుతున్నాం. అంటే మీ మీద ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది, నేను ప్రతి గ్రామంలో కూడా ప్రజలతో కన్నా మీకు ఎవరైతే అక్కడ ఫాలోవర్ ఉంటారు ఆయనతో నడుస్తారు, ప్రజలు వెళ్ళినా డైరెక్ట్గా కలవరు, ప్రజలు వెళ్ళినా పనిచేయరు, ఆ నాయకుడి ద్వారానే రావాలని ఒక అభియోగం కనపడుతుంది. అది కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం చీటింగ్ అవ్వడం, నా దగ్గరికి ఎవరైనా ఫ్రీగా మీరు ఎలా వచ్చారో అందరూ కూడా ఫ్రీగా వచ్చి కలిసేదిలే మధ్యలో పెట్టి అవన్నీ ఏంటంటే ఇద్దరు ముగ్గురు కలిసిందాక కలిస్తే కానీ నా దగ్గర రాలేరని చెప్పి తప్పుడు ప్రచారం గత ఎన్నికల్లో చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కోడికెత్తికి డ్రామా కట్టాడు, ఆ కోడికెత్తి కేసు కూడా మా ఇక్కడే మా తానేళ్ళం గ్రామంలోనే మరి కావాలని కొడిపించుకుని వాళ్ళ కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు తెలుసు. అదేవిధంగా తన నా మీద కూడా ఏదో బురదల్లాలని ఉద్దేశంతో చేశారు తప్ప నా దగ్గర సామాన్యుడు కూడా వచ్చి మాట్లాడతారు. నా వల్ల ఈ పని ఏదైనా ఇమీడియట్గా చేసి పెట్టి మనస్తత్వం నాది కాబట్టి ఈ మధ్యలో పెట్టినవి తప్ప అది కరెక్ట్ కాదు. అంటే ఎవరు నాయకుడితో సంబంధం లేక ఎవరు వచ్చినా సామాన్యుడి దగ్గరకు వస్తే ఎవరు చేస్తాం, సామాన్యంగా ఎవరు వచ్చినా చేస్తాం. అంటే జనరల్గా బయట అయినా అదొక అభియోగం, ఏ గ్రామంలో టీడీపీ అది కావాలని పెట్టింది వైఎస్ఆర్. 14-19 వరకు ఒక విజన్తో పనిచేశారు, రేపు మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ముమ్మిడివరం నియోజకవర్గం ఎటువంటి పనులు చేయాలని, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏమైనా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తారు? ఏంటి సార్ మేజర్గా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది మాకు ఇంకా ఉందా? డ్రింకింగ్ మీరు చాలా వరకు చేశారు కదా, 250 కోట్లు తెచ్చాను నేను, అది ఆచరణలో పెట్టలేదు ఈ ప్రభుత్వం.
నేను ప్రభుత్వం పోయే 6 నెలల ముందు 250 కోట్లు తెచ్చి అలా టెండర్ పిలిచి శంకుస్థాపన చేసి వర్కులు స్టార్ట్ అయ్యే టైంలో ప్రభుత్వం మారింది. ఓకే, కంప్లీట్ అవ్వలేదు. అవన్నీ కంప్లీట్ అవ్వలేదు. అవన్నీ తర్వాత ఏదో జల జీవన్ మిషన్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మొదలు వస్తే కొంతవరకు పైప్ లైన్స్ వేసారు తప్ప అవన్నీ పూర్తి అవ్వలేదు. ఇంకా మేజర్ సమస్య మంచినీటి సమస్య ఉంది, దాన్ని పూర్తి చేయాలి. ట్యాంకులకు ఉన్న ఏదో ఓఎన్జీసీ నుంచి సిఎస్ఆర్ నీటి ద్వారా కట్టారు, కానీ దానికి తగ్గ ప్రాజెక్ట్ కెపాసిటీ లేదు. దానికి కావాల్సిన పంపింగ్స్ కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ అన్నీ మళ్ళీ పెట్టి చేసి మళ్ళీ మంచినీళ్ళు రెక్టిఫై చేయాలి, ప్రధానమైన సమస్య. తర్వాత చెప్పాను కదా, లంక గ్రామాలు ఏదైతే కోతకు గురవుతున్నాయో వాటికి రిక్రూట్మెంట్ చేయాలంటే మన నియోజకవర్గం 1000 కోట్లు కావాలి. అది కేవలం కేంద్ర ప్రభుత్వం సహకారంతో అవ్వాలి తప్ప మామూలుగా అవ్వదు కాదు. అది కొంచెం ఇబ్బందికరంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏదో తెచ్చి తేవాలి తప్ప తెచ్చి చేయాలి. అది అది కూడా మన బాలయోగ్యార అభ్యర్థి పార్లమెంట్కి వెళ్తే తప్పకుండా దాన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏంటి సార్ ఆ సమస్య ఏంటన్నారు? కోతపోత గ్రామాల కోతపో ల్యాండ్ అంచుమించుగా 70-80 ఎకరాల భూమి గోదావరి నదీపాతం అయిపోయింది. ఎదులం గ్రామంలో 70 ఎకరాల ల్యాండ్ గోదావరిలో కలిసిపోతుంది. అది కలిసిపోకుండా గ్రోయన్స్ వేయాలి, రిక్రూట్మెంట్స్ కట్టాలి. అది కాకుండా అప్పుడు మనం చేసింది మూలపాలెం బ్రిడ్జ్ కూడా గతంలో మన విశ్వరూప్ గారు మంత్రిగా చేసినప్పుడు శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ చేశారు మూలపాలెం బ్రిడ్జ్. తర్వాత సతీష్ 5 సంవత్సరాలు చేశాడు, దాన్ని ముట్టుకోలేదు. తర్వాత నేను వచ్చిన తర్వాత అది క్యాన్సిల్ చేసి టెండర్ మళ్ళీ కొత్తగా టెండర్ పిలిపించి ఆ వర్క్ స్టార్ట్ చేశాం మూలపాలెంలో. స్టార్ట్ చేసినా కానీ అదేంటంటే డెప్త్ 33 మీటర్స్ డెప్త్ ఇచ్చారు పిల్లర్లు. 400 టన్స్కి ఆయాలి, 200 టన్స్ పెట్టినప్పటికీ అది కిందకి సింక్ అవుతుంది. దాని మీద ఎస్టిమేట్ 28 కోట్లది 78 కోట్లకి వెళ్ళింది. ఈ లోపల ప్రభుత్వం పోవడం ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయడం కానీ మొదలట్లేదు. మన చంద్రబాబు నాయుడు గారు మొన్న మండపేట మీటింగ్లో ఏదైతే గోగుల్ లంక్ బ్రిడ్జి మూలపాలెం బ్రిడ్జి ఉన్నాయో రెండు కూడా పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ రెండింటితో పాటు వాటర్ రిక్రూట్మెంట్స్ మేజర్ సమస్యలు. గ్రామాల్లో చిన్న చిన్న రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ ఎలక్ట్రిసిటీ అన్నీ మామూలు ఎలక్ట్రిసిటీ కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పుడు నేను 132 కేవీ సబ్స్టేషన్ 45 కోట్లతో 300 కట్టించాం. మా ఊర్లో ఒక సబ్స్టేషన్ కట్టించి చొల్లంగిలో 3 సబ్స్టేషన్లు కట్టాం. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక సబ్స్టేషన్ కట్టడం 32 కేవీ ఏదైనా రోడ్లు భరిస్తాయండి సార్? రోడ్లు ఎలా R&B రోడ్లు మరి మా ఊరు కానీ మీరు కట్టనగౌరం మండలం కానీ తాళ్ళు కానీ మ్యాక్సిమం రోడ్స్ 60% రోడ్లన్నీ నేను బ్రహ్మాండంగా రోడ్లు వేసాను. R&B పంచాయతీరాజ్ ఇంకో 40% వరకు ఉన్నాయి కాబట్టి ఈ 5 సంవత్సరాల నుంచి అక్కడ ఒక రోడ్డు కూడా వేయలేదు. మొన్న ఎలక్షన్ గురించి ఏదో ఒక లేయర్ ఏదో వేసారు కాబట్టి కొనుక్కున్న రోడ్లు అవన్నీ మళ్ళీ వర్షాలు వచ్చినట్టు పోయే పరిస్థితి కాబట్టి ఇంకా 40% రోడ్లు మేము చేయాలి, మిగిలినవన్నీ కూడా పూర్తి చేసాం. అంటే మీరును సతీష్ గారు ఫస్ట్ నుంచి రాజకీయ ప్రత్యర్థులే, కానీ ఏ రోజు ఒకరిపై పెద్దగా వ్యక్తిగత విమర్శలు అవి చేసుకోకుండా సైద్ధాంతిక పరమైనట్టుగా ముందుకు నడుస్తున్న అంటే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో అసలు టీడీపీ వైసీపీ అంటే ఇంకా కత్తులోటే ఉండొచ్చు, మాటలతో కత్తులు చూసేస్తాం. ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేదంటారు ఎందుకంటే మాదంతా ఏదో కూల్గా ఉండదు. వ్యక్తిగతంగా ఎప్పుడో విమర్శ చేసుకోం, ఈ మధ్యన కొనుగోలు చేస్తున్నారు కాబట్టి కొనుగోలు మేము కూడా చేయాల్సి వస్తుంది. అంటే ఏదో ఎంతసేపు ఆయన ఒక ఓఎన్జీసీ డబ్బుల గురించే చెప్తారు తప్ప వేరే దాని గురించి ఎప్పుడో ఏది లేదు. ఏక అగ్నికుల క్షత్రియ సమాజ వర్గంతో మీటింగ్లు పెడతారు తప్ప ఒక ఎస్సీలతో కానీ బీసీలతో కానీ మిగిలిన వాళ్ళతో కానీ అక్కడ మీటింగ్లు పెట్టి ఎందుకు పెట్టడం? అగ్నికుల క్షత్రియ సరిపోతుంది ఒకటే ఓట్ బ్యాంకే సరిపోతుందనే ఉద్దేశంతో ఉన్నాడు అతను. మరి మిగిలిన వాళ్ళందరూ ఓట్లు ఇస్తేనే అతను తగ్గేది తప్ప ఏంటి సార్? ఓఎన్జీసీ డబ్బు ఏంటి సార్? అది అసలు ఏంటి? ఏదైతే జిఎస్పిసి కంపెనీని ఓఎన్జీసీ టేక్ ఓవర్ చేసిందో, టేక్ ఓవర్ చేసినప్పుడు గ్యాస్ లేదా జిఎస్పిసికి ఓఎన్జీసీ టేక్ ఓవర్ చేసి అది మూతపడిపోయే టైంలో పైప్ లైన్స్ ఓఎన్జీసీకి పైప్ లైన్ ఎస్సీఎన్ఎల్లో ఉంది. అక్కడి నుంచి గ్యాస్ ఇక్కడ తీసుకురావడానికి ఒక పైప్ లైన్ వేసారు సముద్రం నుంచి ఇక్కడ దాకా. అది మేము ఉండగా శాంక్షన్ అయింది. ఈ ప్రభుత్వం వచ్చాక స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఆ వర్క్ జరిగిన అన్నాళ్ళు ఈ ఫిషర్మెన్ వేటకి వెళ్ళినవారు. దాంట్లో భాగంగా ఒక్కొక్క ఫిషర్మెన్కి 11,500 చెప్పండి 2 ఇయర్స్ వర్క్ జరిగిన అన్నాళ్ళు ఇవ్వడానికి అగ్రిమెంట్ చేశారు. అది కూడా 5 విడతల్లో ఈ సతీష్ ఏదైతే ఫిషర్మెన్ ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పించాడు 5 విడతల్లో. అది యాక్చువల్గా 2 సార్లు ఇవ్వాలి, సంవత్సరానికి ఒకసారి ఇచ్చారు 2 సార్లు. ఇతను కేవలం ఒక అన్ని కంటిన్యూ అయ్యి ఓట్ బ్యాంక్ గురించి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని 5 సార్లు కింద మన అంటే సరిపెట్టారు. అది రెండు అవసరాలది. నేనే తెచ్చారని చెప్పి అదే వాళ్ళు చెప్పుకుంటాడు. అది ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ఎమ్మెల్యే ఉన్నా ఓఎన్జీసీ జరుగుతుంది కాబట్టి ఓఎన్జీసీ నిధులు అయ్యి ఓకే. ఏ ఎమ్మెల్యే ఉన్నా ఏ మినిస్టర్ ఉన్నా ఎవరున్నా కానీ అక్కడ ఇవ్వాల్సిందే. అది ఏదో సొంతంగా నేనే తెచ్చారా ఈ ఎక్కడా లేదు స్టేట్లో ఎవడో తేలా నేనే తెచ్చారంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి అది ఇచ్చారు ఈ ప్రజలకు ఇచ్చారు తప్ప అతను చేసింది. దాని మీద ఏంటంటే ఇక్కడ ఎస్సీలు కానీ బీసీలు కానీ
చెట్టుపల్లి సమాజవర్గానికి తీవ్రమైన వ్యతిరేకత ఉంది అతను. అంటే మత్స్యకారుల కుటుంబాలు అన్నింటికి వచ్చిందండి అది ఆ పదం. దాంట్లో వేటకెళ్ళి బోట్ లైసెన్స్ సొసైటీస్ ఉంటాయి. ఓకే వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం ఇస్తారా సార్? లేకపోతే ఈ 2 ఏళ్ళనా? 2 సంవత్సరాలు వర్క్ జరిగింది, 2 సంవత్సరాలు వర్క్ జరిగినా ఇక్కడ నుంచి మళ్ళీ మామూలుగా వేటగాళ్ళు చేసుకోవచ్చు. వేట చేసుకున్నాను, ఇంకా రీఫిల్లింగ్ జరుగుతుంది. పైప్లైన్ వేసారు, మళ్ళీ తిరిగి కెప్పెటాలు దాన్ని. అది జరుగుతుంది, ఇంకా 5-6 నెలల వరకు వర్క్ జరుగుతుంది. ఆ వర్క్కి మన ప్రభుత్వం మనం ఇస్తాం. అది ఏదైనా గవర్నమెంట్కి సంబంధం, ఓఎన్జీసీ అగ్రిమెంట్ ప్రకారం జరిగిన అమౌంట్, దాన్ని ఇతను తీసుకొచ్చినట్టుగా చెప్పుకున్నాడు. నేనేది ఇచ్చానని చెప్పి స్వార్థంగా మాట్లాడుకుంటాడు. అంటే ఏదో రాముడికి లక్ష్మణ్ లేక మీకు మీ బ్రదర్ రాజకీయాల్లో చేదుడు వాదడుకుంటారు అనమాట. ఏంటి రాజకీయాలైన పాత్ర ఏంటి, మీకు ఎలా ఉపయోగపడుతుంది? మా బ్రదర్స్ అంటే మా ఫాదర్ సైడ్లో ఉన్నాం మొదలు. దాంట్లో యాక్టివ్గా ఉండేది మా పృథ్వీ, పవన్, వర్మ అని మా కజిన్స్ ముగ్గురు అందమ్మలు. అంటే ఒక్కొక్క మండలం ఒక్కొక్కళ్ళు ఎలక్షన్ వచ్చినట్టు చూస్తారు. మామూలు మిగిలిన టైంలో అయితే అంత ఈ రాజకీయాల్లో ఉండే వ్యక్తులు కదా, వాళ్ళు చెరువులు చేసుకోవడం, బిజినెస్ చేసుకోవడం తప్ప. ఈ ఎలక్షన్ వచ్చినట్టుగా ఒక్కొక్క మండలం ఒక్కొక్క అభితాలు ఎలక్షన్ చేస్తారంతే. సార్, రాజకీయం అంటే అసలు ఫ్యామిలీకి సమయం కేటాయించలేని పరిస్థితి, మరి మీరు మీ ఫ్యామిలీ మీకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ ఉంటారా? మాకు అది ఫుల్ ఫ్యామిలీ అనేది ఫుల్ సపోర్ట్ ఉంటుంది. కాకపోతే మా వ్యాపారాలని పాడే రాజకీయాల్లో రావడం వల్ల నియోజకవర్గం అభివృద్ధి చెందింది. మంచి గ్రోత్లో ఉండే వాళ్ళని సడన్గా ఇది దీంట్లో రావడం మా వ్యాపారాలు దెబ్బతినే కొంచెం గత ఎన్నికల నుంచి కూడా ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడతాం. నియోజకవర్గం బాగా అభివృద్ధి చేశారు కదా నియోజకవర్గం, ఆ సాటిస్ఫాక్షన్ ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా మాకు వ్యతిరేకత లేదు. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా దెబ్బతిన్నాం అనేది చాలా అరుదుగా వింటూ ఉంటాం సహజం. కానీ మీరు ఫస్ట్ నుంచి దాన్ని దూరంగా ఉన్నారని కూడా విన్నాం. రాజకీయాల్లోకి వచ్చిన 200 ఎకరాల భూమి అమ్మాను. 200 ఎకరాలు ఫైనాన్షియల్గా ఇదైనా లేదా వ్యాపారాలు ఇదైనా రాజకీయంగా మీరు ప్రజాసేవ చేసిన సంతృప్తి ఉందండి? 100%. ఎందుకంటే మనకి ఎక్కడికి వెళ్ళినా నాకంటే చాలా మంచి పేరు ఉందండి. ఎక్కడ నీతి నిజాయితీగా చేశామని చెప్పి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మా నియోజకవర్గం కంటే పక్క నియోజకవర్గాలు ఎక్కువ చెప్పుకుంటాను నా గురించి. ఏది ఆశించకుండా చేశాను, ఎక్కడ 1 రూపాయి తీసుకోండి అందులో నేనే తిరిగి ఖర్చుపెట్టి ఇలా వర్క్స్ అన్నీ చేసినా కూడా ఒక డిపార్ట్మెంట్తో మనం సోదర భావం తెలియదు. ఒక ఎమ్మెల్యేగా పనిచేయలేదు నేను. డిపార్ట్మెంట్ కూడా పదే పదే తిరిగి మనం ఫైల్స్ అన్నీ మూవ్ చేసుకుని ఇవన్నీ చేస్తేనే ఏమవుతాయి తప్ప ఏదో ఫైల్ పెట్టి చూస్తే ఈ పరిస్థితి ఈ రోజులు కాదు. మరి ఎక్కడ డబ్బులు ఉన్నాయో చూసి, ఏ హెడ్లో డబ్బు ఉన్నాయో చూసి దాన్ని బట్టి నేను వర్క్ ప్రిపేర్ చేసుకుని పట్టుకెళ్ళి చేయించాను. ఇవాళ కాలువలకి ఇరిగేషన్లో మరి ఎక్కడ ఎప్పుడు చేయనటువంటి రిక్రూట్మెంట్స్ కాలువలకి, ఏదైతే నీరు చెట్లు, బ్రహ్మాండ రోడ్లు, కాలగట్లు కానీ రైతులకు ఉపయోగపడే రోడ్లు కానీ, రైతులు కూడా ఆయా నీటి సంఘాలు వేసి మేము చివరి వరకు మంచి నీరు ఇవ్వటం, సాగునీరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సాగునీరు మొత్తం వదిలేసి నీటి సంఘాలు వదిలేసి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులందరూ. ఫైనల్గా మీరు నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, ఎన్నికలు రాబోతున్నాయి ఏం చెప్తారు? నియోజకవర్గ ప్రజలకి గతంలో 2014 నుంచి 2019 వరకు మేము ఏదైతే చేసామో గ్రామంలో చెప్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల నుంచి ఏమేమి అరాచకాలు చేసాడో అది చెప్తున్నాం. ఇప్పుడు మనం రేపు వచ్చిన తర్వాత ఏ సంక్షేమం చెప్తున్నా, ఏ అభివృద్ధి చెప్తాం అన్నది, ఈ సూపర్ 6 పథకాలు కానీ, బీసీ డిక్లరేషన్ కానీ, ఇలా బ్రహ్మాండమైన స్కీమ్స్ ఇచ్చారు, రెట్టింపు సంక్షేమం ప్రజలకు వెళ్తుంది కాబట్టి అవన్నీ కూడా వివరించి చెప్తుంటే ప్రజలందరూ కూడా చాలా ఆకర్షితులవుతున్నారు. 2 టైమ్స్ మా కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మనం వచ్చే సంక్షేమం మేము అందరూ కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ, ఈ తెలుగుదేశం పార్టీ జగన్ ఇది వస్తే అధికారంలోకి వస్తే పెన్షన్ ఇవ్వరు, రేషన్ ఇవ్వరు అనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అవన్నీ తిప్పుకోవటాలు మేము కుటుంబ సాధికార సారథులని ప్రతి 60 ఓట్లకి ఒక కుటుంబ సాధికార సారథులను ఏర్పాటు చేసుకుని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం, ఓటర్ని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. కాబట్టి చాలా మా దగ్గర అయితే 30% ఓటు వేరియేషన్ ఉంది సార్. సతీష్కి నాకు 30% ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది. అన్ని సర్వేలు చాలా రకాలుగా సర్వేలు చేస్తున్నారు. ఏ సర్వే చేసినా 30% ఓట్ బ్యాంక్ మాకు ఎక్కువ ఉంది ప్రజెంట్ అయితే. దాన్ని మేము కాపాడుకుంటే సార్. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ముమ్మిడివారం మాజీ శాసనసభ్యులు, రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి సుబ్బరాజు గారి యొక్క అభిప్రాయం. అయితే 2014 నుంచి 2019 వరకు ఆయనకు వచ్చినటువంటి అవకాశంతో ప్రజాసేవ చేశాను, అందరిలో మంచి పేరు తెచ్చుకున్నాను, ఎక్కడ అవినీతి అంటించుకోలేదని ఒకే ఒక సంతృప్తి అయితే తనకు ఉందని, రాబోయే రోజుల్లో కూడా ఆ రకంగానే రాజకీయాలు చేస్తానని చెప్తున్నారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంత వ్యాపారాలు దెబ్బతిన్నప్పటికీ, కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ప్రజల్లో గుర్తింపు ఆయనకు సంతృప్తి ఇచ్చిందన్నారు. అయితే 2019 నుంచి 2024 వరకు కూడా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారులో పథకాలన్నీ కూడా శిలాపలకాలకే పరిమితమైనవి, ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఎక్కడ పనులు పూర్తి కాలేదనేది, దానివల్లే ప్రజలు చాలామంది కూడా ఈసారి మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, ఆ విధంగా నాకు విజయాన్ని అందిస్తారన్న ఆశాభావాన్ని అయితే ఆయన వ్యక్తం చేస్తున్నారు.